हाय फ्रेंड्स हाउ आर यू अंदर बहुनारा वेलकम टू माय चैनल ईरोजु नेनु ई वीडियो लो नीकु चेप्पबोयेदि एंटंटे ओल्ड कायिन्स गुरिंचि चेप्तुन्नानंडि ई ओल्ड कायिन्स मनकि चाला కొంతమంది చాలా రేర్గా ఇంట్లో తీసుకొచ్చుకుంటారు. పాత కాయిన్స్ దొరికినా కానీ ఉంచుకుంటారు. ఇప్పటి నుంచో కరెన్సీ కలెక్ట్ చేయడం చాలా అలవాటు అనమాట, ఇంట్రెస్ట్ అనమాట అందరికీ. అలాంటి వాళ్ళకి నేను ఇప్పుడు ఈరోజు నేను ఒక చిన్న వీడియో ఎగ్జాంపుల్ చేస్తున్నాను. సో బట్ నేను కూడా చాలా చేశాను, నేను కూడా కొన్ని దిక్కలు అమ్మేశాను కాబట్టి నాకు తెలిసి, అందుకని మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఒక వీడియో యూట్యూబ్లోకి పెడదామని మీకు చెప్దామని నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నానండి. సో బట్ ఇప్పుడు నాకు నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని కాయిన్స్ అమ్మేశాను, నేను నా దగ్గర లేవు ప్రజెంట్, అవి ఉన్నాయి మాత్రం నీకు చూపిస్తాను. నేను రేర్ కాయిన్స్ మామూలుగా చేసుకోవడం అలవాటు, అందుకని చెప్పి మీకు చూపిద్దామని ఒక వీడియో చేద్దామని చూపించడానికి నేను వచ్చాను నీ ముందుకి. సో బట్ మీకు వీడియో చూపిస్తున్నాను. వీడియోలో అన్ని కాయిన్స్ నా దగ్గర ఏమేమి ఉన్నాయి, అన్ని కాయిన్స్ ఓల్డ్ కాయిన్స్. ఇప్పుడు ఈ కాయిన్స్ అన్నీ నేను దీంట్లో వేసుకున్న కింద చూపిస్తున్నాను. ఇద్దరు నోట్లు కానీ ఇవన్నీ నేను రేర్ కాయిన్స్ లాగా, అంటే ఓల్డ్ కాయిన్స్ ఏం కాదు, రేర్ కాయిన్స్ అంటే మనకి దాంట్లో ఇంట్రెస్ట్గా చూస్తుంటాం కదా అలాంటి కాయిన్స్, అంటే ముద్రలు, రిజర్వ్ బ్యాంక్ ముద్రలు, ఎస్బీఐ ముద్రలు, నేతల ముద్రలు, అప్పుడు యోధుల ముద్రలు, మాతాజీ, వైష్ణవి మాతాజీ, అన్నీ ఇట్లాంటి అన్ని రేర్ కాయిన్స్ ఇట్లా మీకు చూపిస్తాను, ఒక్కొక్కటి అన్నీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, వైష్ణవి మాత రేర్ కాయిన్స్ ఇగో ఇలాగా అన్నీ ఉంటాయండి. అన్నీ తీసానండి నేను రేర్ కాయిన్స్ లాగా మొత్తం, అసెంబ్లీ కాయిన్స్ కానీ ఇలా 10 రూపీస్ కాయిన్స్ అయితే ఉన్నాయండి, చాలా ఉన్నాయండి నా దగ్గర. ఇగండి 10 రూపీస్, ఇవన్నీ 10 రూపీస్, 10 రూపీస్ కాయిన్స్, ఇవన్నీ 10 రూపీస్ కాయిన్స్ అండి. ఇంకా ఉన్నాయండి 10 రూపీస్ కాయిన్స్. ఇక ఇక్కడ అన్నీ పక్కన పోసానండి, నేను తీసి చూపిస్తున్నా మళ్ళీ మీకు ఒక్కొక్కటిగా అన్నీ చూపిస్తున్నా. 10 రూపీస్ కాయిన్స్ అన్నీ విడివిడిగా పెడుతున్నానండి, ఇవన్నీ 10 రూపీస్ కాయిన్స్ అండి. వైష్ణవి మాత కాయిన్స్ ఒక నిమిషం అన్నీ అరేంజ్ చేసి మళ్ళీ మీకు ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు ఈ 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి చూడండి, 10 రూపీస్ కాయిన్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. మళ్ళీ వచ్చేసి వైష్ణవి మాత కాయిన్ కూడా ఒకటి ఉంది 10 రూపీస్లో. మళ్ళీ ఇంకా 5 రూపీస్ కాయిన్స్లో వచ్చేసి 10 వైష్ణవి మాత కాయిన్స్ చాలా ఉన్నాయండి. దగ్గర 8 రూపీస్ ఉన్నాయండి 8 కాయిన్స్. తర్వాత వచ్చేసి 5 రూపీస్ కాయిన్స్లోనే కొన్ని రేర్ కాయిన్స్ లాగా, అంటే నేతాజీలు అంతా అట్లా, రిజర్వ్ బ్యాంక్ ముద్రలు, సపోజ్ ఇవన్నీ అట్లా ఇంకా అన్నీ చూస్తున్నారు కదండి, చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కటిగా నేను చూపిస్తున్నాను. ఇలా అన్నీ నా దగ్గర ఉన్నాయండి, నేను అన్ని రేర్ కాయిన్స్ ఇలా చేసి పెడతాను, 5 రూపీస్ కాయిన్స్ అన్నీ ఇలా చేసి పెడతానండి చూడండి. ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను మీకు చాలా 5 రూపీస్ కాయిన్స్లో చూడండి. తర్వాత ఇవి వచ్చేసి 1 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, ఇలా మళ్ళీ రేర్ కాయిన్స్ చేసి పెట్టానండి చూడండి. సేమ్ ముద్ర ఉన్నవి ఒక్కొక్కటి 2, 3, 4 అట్లాగా అన్నీ కూడా ఉంటాయండి నా దగ్గర, నేను చేసి పెట్టాను. తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ కాయిన్స్ చూడండి, 5 రూపీస్ కాయిన్స్, ఈ యొక్క మామూలు కాయిన్సేనండి, ఈ యొక్క ముద్రలాగా, అంటే ఈ పక్క సపరేట్గా పెట్టానండి నేను వీటిని, అంటే ఈ గోల్డ్ కలర్లో వస్తాయి, ఇవి వచ్చేసి సిల్వర్లో వస్తాయండి. ఈ సిల్వర్లో నేను పక్కగా పెట్టి మళ్ళీ అవి పక్కగా పెట్టానండి నేను. తర్వాత వచ్చేసి 50 పైసా అండి, 50 పైసా ఓల్డ్ కాయిన్ 50 పైసాలు. తర్వాత వచ్చేసి ఇంకా ఓల్డ్ కాయిన్స్ 50 పైసలు, ఇవి 2 మూరలు చూడండి కనపడుతున్నాయండి, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఓల్డ్ అంటే 50 పైసా 50 పైసలు, ఇవి కొత్త మూరలు, అంటే ఈ ఇవి వచ్చేసి ఏ సంవత్సరంలో వచ్చాయండి చెప్తాను ఒక్క నిమిషం అండి. 2008లో వచ్చిన 50 పైసా 50 పైసలు ఇవి కొత్త కాయిన్స్ అండి. తర్వాత ఇవి వచ్చేసి కనపడుతున్నాయండి మీకు, ఈ 50 పైసలు ఇవి వచ్చేసి 1988, 1999, 1988, 1995, 1995, 1991, 1996, 2002, 1997, 2002, 2002 ఇలా. తర్వాత ఈ 50 కాయిన్స్ వచ్చేసి 1985. తర్వాత ఈ 50 కాయిన్ వచ్చేసి చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం అండి, ఇది 1986 అండి, ఇది 1986, ఇది 1985.
తర్వాత ఈ కాయన్ వచ్చేసి 1947 1997 అండి ఈ కాయన్ వచ్చేసి తర్వాత ఇది పావల అండి తెలుసు కదా పావల 25 పైసా అంటే 25 పైసలు ఇది వచ్చేసి 2001 అండి ఒకటి ఒకటి వచ్చేసి 1996 ఈ 25 పైసలు వచ్చేసి ఈ 25 పైసలు వచ్చేసి 2001 ఇదండి ఇంకా ఇది వచ్చేసి 1995 అండి ఇది వచ్చేసి ఇటు పక్క లేదు ఇటు పక్క ఉంది చూద్దాము ఇటు పక్క కూడా లేదు అసలు ఇది ఏంది అసలు దీని మీద డేటే లేదండి దీని మీద ఇయర్ కూడా ఇవ్వలేదు అసలు కానీ 5 రూపీస్ చాలా ఆశ్చర్యంగా ఉందండి నేను ఇప్పుడే చూస్తున్నాను మీకు వీడియో తీద్దామని చూడటంలో అసలు ఇయరే లేదండి దీని మీద ఇది చాలా స్పెషల్ అండి అట్టయితే ఓకే అండి ఇది బా ఓకే అండి ఇది చాలా స్పెషల్ తర్వాత వచ్చేసి ఇది 1919 1994 అండి ఇది ఇది వచ్చేసి 1806 2026 2006 ఓకే రెండు ఒకటే సేమ్ అండి ఇది కూడా సేమ్ అండి తర్వాత ఇది వచ్చేసి 5 రూపీస్ కాయను 2007 ఇది 1996 తర్వాత ఇది వచ్చేసి 2010 ఇది 2010 1900 రూపాయి వచ్చేసి 1985 ఇది 1985 2 రూపీస్ వచ్చేసి 1993 1993 ఇది 2 రూపీస్ వచ్చేసి 1993 10 రూపీస్ నోటు ఓల్డ్ 10 రూపీస్ నోట్ చూడండి చూస్తున్నారు కదా ఓల్డ్ 10 రూపీస్ నోటు ఇదిగో చూడండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఓల్డ్ 10 రూపీస్ నోట్ తర్వాత 5 రూపీస్ నోట్స్ ఓల్డ్ 5 రూపీస్ నోట్స్ ఇది ఒక నోటు తర్వాత వచ్చేసి ఇది ఒక నోట్ అండి చూస్తున్నారు కదండి మళ్ళీ ఇది ఒక నోటు ఇది 1 రూపీ నోటు న్యూ మోడల్ 1 రూపీ నోట్ తర్వాత వచ్చేసి ఇయర్ చెప్తాను ఇది ఏ ఇయర్ అంటే ఒక్క నిమిషం అండి